హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజీఆర్ ఓపెన్ టాక్. నేను మీ శివ విత్ వెంకటేష్. చూసారు కదా, ఈరోజు చెప్పానప్పుడే సండే బ్లాక్ బాస్టర్ ఖచ్చితంగా ఉంటుందని. ఏదైతే ఖచ్చితంగా చెప్పామో అదే జరిగింది. ఏమంటారు వెంకటేష్, సూపర్ సండే, సూపర్ బొనాంజలా ఉంది. అసలు ఒక రేంజ్ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే సిఎస్కే మరియు కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్, డెఫినెట్గా ఈ మ్యాచ్లో హైలైట్స్ ఉంటే రవీంద్ర జడేజా అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అతను వన్ మ్యాన్ షో చేస్తాడో ఆ మ్యాచ్ డెఫినెట్గా సిఎస్కే గెలుస్తుంది. బట్ లాస్ట్ మూడ్లో కొంచెం టెన్షన్ వచ్చింది. ఏదైతే లాస్ట్ ఓవర్లో ఒక మ్యాజిక్ జరుగుతుందని కూడా ఊహించాము, బట్ ఆ మ్యాజిక్ కొంచెం లాస్ట్ ఓవర్కి వచ్చి ఏమంటారు, ఒక హోప్ ఇచ్చి మళ్ళీ కింద తీసినట్టు అయింది మ్యాచ్. మాత్రం మ్యాచ్ ఎట్లుందంటే, ఈరోజు నేను లాస్ట్ 22 రన్స్ ఏదైతే జడేజా కొట్టేసిన తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయ్యాను ఖచ్చితంగా, లాస్ట్ వరకు మ్యాచ్లో జడేజా ఉండి మళ్ళీ అట్లా బ్యాట్ దింపుతాడు అనుకున్నా కానీ, బట్ ఆ సీన్ మిస్ అయిపోయాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే క్యాల్కులేషన్ చూసుకున్నట్లయితే ఏ టార్గెట్ అయితే మన కేకేఆర్ ముందు పెట్టిందో సిఎస్కే మాత్రం పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. డెఫినెట్గా మనం చెప్పుకోవాలి, చెన్నై సూపర్ కింగ్స్ చాలా చాలా బాగా ఆడింది. ఏదైతే ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ అయితే ఎంత ఈజీ షాట్స్ అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దో షాట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింపుల్ చెక్ డ్రైవ్స్ చేస్తే కూడా సిక్సెస్. నరైన్ కానీ, వరుణ్ చక్రవర్తిని కానీ ఇలాంటి ప్లేయర్స్ అంతా కూడా సింపుల్ చెక్ డ్రైవ్. మరీ ఇక రసెల్ వేసిన ఓవర్లో మొదటి బంతిని ఆ సిక్సర్ అయితే హైలైట్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అతను బాల్ వెయిట్ చేసి షార్ట్ కొట్టడం, జస్ట్ చెక్ డ్రైవ్ చేస్తున్నాడు, పెద్ద బాగా హీటింగ్కి వెళ్ళట్లేదు. అలాగే ఓపెనర్స్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారు, డుప్లేసెస్ కానీ రితురాజ్ గైక్వాడ కానీ మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత సెకండ్స్ వచ్చిన బ్యాట్స్మెన్ కొంత తడబడ్డారు. ఆ మ్యాచ్ని ఈజీగా వాళ్ళు చేతిలోకి ఇచ్చేలా వెళ్ళారు. బట్ ఆఖర్లో రవీంద్ర జడేజా వచ్చి ఒక మెరుపు లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఏదైతే ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 19th పెనల్టిమేట్ ఓవర్లో 22 రన్స్ కొట్టడం వల్ల మ్యాచ్ ఈ ఉన్నట్టుండి చెన్నై సైడ్కి వెళ్ళిపోయింది. బట్ సడన్గా ఎప్పుడైతే మళ్ళీ జడేజా వికెట్ ఇచ్చాడో సడన్గా కొంచెం స్పైస్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ బాల్ కూడా చూసారా మీరు, ఆ 3 రన్స్ కొట్టాడో ఎవరైతే ఆ ప్లేయర్ శార్దుల్ ఠాకూర్ వచ్చి సింపుల్గా స్ట్రచ్ చేసి వెనకాల బ్యాక్ బోర్డ్ పాయింట్ మీద వెళ్ళింది, అది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. మనం ఒక మార్నింగ్ డిస్కస్ చేసాం ఈరోజు ఏంటంటే, స్పెషల్లీ వెంకటేష్ అయ్యర్ గురించి మాట్లాడాం మనం. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవరైతే స్మార్ట్గా ఇన్ని రోజు ఆడుతున్నాడో, బట్ అతను అక్కడ మర్చిపోయాడు ఏంటంటే, ఈరోజు ఒక మంచి బ్యాట్స్మెన్ ఇన్ని రోజు నుంచి ఏమంటే ఫ్రీగా ఉండే చేసింగ్ కొట్టేసి వెళ్ళిపోయాడు. బట్ టుడే కూల్ క్యాప్టెన్, చాలా కూల్గా ఆలోచించి కూల్గా ప్రెషర్గా పెట్టి కూల్గా మొత్తం కలకత్తాని మొత్తం డిస్మిసల్ చేసేసాడు. డెఫినెట్గా అలా జరిగిందని చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్గా అయితే కేకేఆర్ కూడా మంచి స్ట్రాంగ్గానే ఆడే, వాళ్ళకి బ్యాటింగ్ అయినప్పుడు మంచి బాగా ఆడారు. అలా దినేష్ కార్తిక్ బాగా ఆడాడు. అలా ఓపెనర్స్ మిస్ అయినా కానీ వెనకాల వచ్చిన నితీష్ రాణా స్లోగా స్టార్ట్ చేసిన ఏదో ఒక ఇన్నింగ్స్ చక్కబెట్టడానికి కొంచెం ముందు ప్రయత్నించాడు. అలాగే రసేల్ వచ్చి కొంచెం మెరుపులు మెరిపించాడు. ఆఖరిలో దినేష్ కార్తిక్ కొట్టాడు, స్కోర్నుగా మంచి రెస్పెక్టబుల్ టోటల్ అయితే తీసుకెళ్లారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళది ఏదైతే స్టార్ట్ దొరికిందో అది వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది, వన్ సైడ్ లా వెళ్ళింది మ్యాచ్. మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ లో మ్యాచ్ అనేది క్లారిటీగా అర్థమైపోయింది, మ్యాచ్ మొత్తం చెన్నై అని చెప్పేసి. కానీ సడన్ గా ఏదైతే వికెట్స్ ఒకే ఓవర్లో రైనా అలాగే ధోని ఎక్కడైతే పడ్డారో కొంచెం మ్యాచ్ డెఫినెట్ గా వీళ్ళ సైడ్ వచ్చింది అనుకున్నాం. మళ్ళీ సడన్ గా ప్రసిద్ధ కృష్ణ వేసిన ఓవర్లో జడేజా ఆడడం వల్ల మ్యాచ్ చెన్నై చేతిలోకి వెళ్ళిపోయింది. సో అల్టిమేట్ గా చెన్నై ఈరోజు ధోని పర్ఫార్మెన్స్ చెప్పాం కదా, కెప్టెన్సీగా తన ముందు టీం బాగా నడిపిస్తున్నాడు. డెఫినెట్ గా నేనైతే ఈరోజు ఎక్స్పెక్ట్ చేసింది కోల్కతా గెలుస్తుంది అనుకున్నా, బట్ ద థింగ్ ఏమంటే బెటర్ టీమ్ విన్ అయిందని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా చెన్నై సూపర్ కింగ్స్ మంచి ఫామ్లో ఉంది, ఇదే ఫ్లో వెళ్తే మాత్రం డెఫినెట్గా ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టడానికి ఏమాత్రం తీసుకోదని చెప్పుకోవచ్చు. షుగర్, కప్పు గురించి మనం చెప్పుకోవాలంటే ఇంకా టైం చాలా ఉంది, ఎందుకంటే చాలా టీమ్స్ పోరాడుతున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ చెన్నై బట్ ఉన్న ఫామ్ మనం తీసుకుంటే చెన్నై కూడా చాలా మంచి కంటెండర్ ఆఫ్ ద చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు చెన్నై టాప్లో ఈరోజు వెళ్ళిపోయింది, మళ్ళీ ఢిల్లీ సెకండ్ ప్లేస్కి వచ్చింది, అండ్ ఆర్సీబీ థర్డ్కి వచ్చింది, యాజ్ యూజువల్ ఫోర్త్లో ఇది ఉంది. బట్ ఈరోజు జరిగిన బ్లాక్ బాస్టర్ మాత్రం నేను చెప్తున్నాను, ఇది మాత్రం నెవర్ బిఫోర్, ఎప్పటికీ ఇలాంటి మ్యాచెస్ రావనుకుంటున్నాను. మళ్ళీ సండే రోజు వచ్చిన ఈరోజు సిఎస్కే కేకేఆర్ ఒక అద్భుతమైన మ్యాచ్, రివర్ బ్యాక్ మాత్రం కేకేఆర్కి సిఎస్కే చాలా బాగా డీట్గా సమాధానం ఇచ్చింది. డెఫినెట్ 100% ఇస్ ఏ గుడ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సండే ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఈవినింగ్ జరిగిన మ్యాచ్ డెఫినెట్గా. అసలు ఆఖర్లో అయితే నేను నారాయణ వేస్తున్నప్పుడు ఓవర్, మనకు తెలుసు నారాయణ ఆల్రెడీ ఒక T20 స్పెషలిస్ట్, అలాగే ఒక సూపర్ ఓవర్ వేసిన చరిత్ర కూడా అతనికి ఉంది కాబట్టి డెఫినెట్గా అలా అనుకున్నా. ఫస్ట్ ఏదైతే డాట్ అయిందో, మళ్ళీ సింగిల్ వచ్చింది, మళ్ళీ వికెట్ పడింది, మళ్ళీ 3 రన్స్ కానీ వెళ్ళకపోయి ఉంటే డెఫినెట్గా ఈ మ్యాచ్ కూడా అటు ఇటు జరిగినట్టు చేయొచ్చు. ఒక దీపక్ చార్ వచ్చి ఆడడం చాలా డిఫరెంట్ అనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ మంచి బ్యాటింగ్ బాగా ఆడారు, అలాగే బౌలింగ్ బాగా వేశారు, అందరూ మంచి పర్ఫార్మెన్స్ వాళ్ళది ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా మ్యాచెస్ గెలుస్తున్నారు.
డెఫినెట్లీ ద బెటర్ టీమ్ విన్ అయిందని నేను ఫీల్ అవుతున్నా షో. పర్ఫెక్ట్, కంప్లైంట్స్ లేవు దీని గురించి. సిఎస్కే కంప్లీట్లీ ఎండ్ ఆఫ్ ద డే మంచి ఒక సెషన్ క్లియర్గా కంప్లీట్ చేసింది. అండ్ కంప్లీట్ ఒక కంగ్రాచులేషన్ హార్ట్లీ గా పబ్లిక్ నుంచి వెళ్తుందంటే అది రవీంద్ర జడేజాకే. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఇక్కడ కూడా చూసుకున్నాం, ఇండియాలో కూడా చాలా బాగా రన్ ఇచ్చాడు ఇలాంటి మ్యాచ్. ఒక జడ్డు మ్యాజిక్ అంటారు కదా, ఎప్పుడు జడ్డు మ్యాజిక్, డెఫినెట్గా మ్యాచ్లో 100% చెన్నై తరఫున అతనిది ఒక మంచి ఇన్నింగ్స్ వస్తుంది షో గారు, ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ బౌలింగ్లో ప్రతి దాంట్లో 100% ఎఫెక్ట్ అనేది జడేజా ఉంది కాబట్టి ఆ టీమ్స్కి అది బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఒక చిన్న సజెషన్ తోడు బ్రావెన్ కూర్చోబెట్టి సాయం కరణ్ అని తీసుకొని చాలామంది క్వశ్చన్ చేశారు, బట్ ఈరోజు దానికి సమాధానం క్లియర్గా దొరికిపోయింది. ఎందుకంటే ధోని అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ కాల్ చేస్తాడు, అందుకే ఈజ్ ద కెప్టెన్ కూల్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్, చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ బ్లాక్ బాస్టర్ మేము కూడా వచ్చింది. సో కీప్ ఆన్ సపోర్టింగ్ అస్, మీకు మ్యాచ్కి ముందు ప్రివ్యూ కానీ మ్యాచ్ అయిపోయినాక రివ్యూ అండ్ పర్ఫెక్ట్ ప్రొడక్షన్ అనాలిసిస్ మీకు ముంగడికి ఇస్తాము. కీప్ ఆన్ వాచింగ్ టీజర్ ఓపెన్ టాక్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.